మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సోషల్ మీడియాలో రాజకీయపరమైన అంశాలు, రాజకీయపరమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. గీత ఎప్పుడు దాటారు? ఎలా దాటించాలనిపించింది? ఎన్నికల తర్వాత దాటారా? అంతకు ముందే మీరు ఎందుకు లైమ్ రేట్లోకి రాలేకపోయారు? నేను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో చూసిన కొన్ని ఒడిదుడుకలు చూసిన తర్వాత నాకు మాట్లాడాలి అనిపించింది. సో నేను ఏ పార్టీకి అతీతం కాదనమాట. ప్రజల్లో ఒక మనిషిగా నేను స్పందించడం జరిగింది, అంతే. అదర్వైజ్ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు. సో నా మైండ్లో ఏది మంచి అనిపిస్తే అది మాట్లాడతాను. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియా ప్లేస్లోకి పాలిటిక్స్ మీద మాట్లాడుతూ, ఇటీవల రోజా మీద, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మీద కొన్ని సెటైరికల్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి మీకు తెలుసా పూర్తిగా? తెలుసు, ఎందుకు తెలీదు, చూస్తూ ఉన్నాం కదా, లాస్ట్ చూసాం కదా. అంటే మీరు ఈ విమర్శలు చేస్తున్నారు, మీరు జనసేనను సపోర్ట్ చేస్తూ, కూటమిని సపోర్ట్ చేస్తూ, ఈ వీళ్ళకి సంబంధించిన రోజాను ప్లస్ యాంకర్ శ్యామల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవును, వైసీపీ సోషల్ మీడియా ఎలాంటిదో అందరికి తెలుసు. తెలుసు. వైసీపీ సోషల్ మీడియా దాడిని మీరు తట్టుకోగలరు అనుకుంటున్నారా? దాడిని తట్టుకోగలరా అంటే ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు ఒకేసారి మనిషి, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారే పుడతారు, జననం ఒకటిసారి వస్తుంది, మరణం కూడా ఒకటేసారి వస్తుంది, అవునా? సో ఈరోజు నేనేదో మాట్లాడాను అని చెప్పేసి వాళ్ళు నా మీద దాడి చేస్తే అంతకన్నా అవివేకం ఇంకొకటి లేదని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు దాడి ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఏదో భౌతికంగా దాడి చేస్తారని కాదు, సోషల్ మీడియాలో ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఉపయోగించని దాడి ఎలా ఉంటుందంటే వైసీపీ సోషల్ మీడియాది లమ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అవును, అదే వాళ్ళ ఆయుధం అదే కదా. లమ్ నుంచి స్టార్ట్ చేసి నీ బిడ్డలు, నీ బెడ్రూమ్లు, ఏమి ఇక్కడి నుంచి మొదలవుతుంది వాళ్ళ అటాకింగ్. అవును, ఇవన్నీ తట్టుకోగలిగే శక్తి మీకుందంటారా? ఎందుకు తట్టుకునే శక్తి ఎందుకు ఇవ్వలేదండి? మాట్లాడే శక్తి ఇచ్చినప్పుడు భగవంతుడు, ఒక పార్టీ గురించి ఇలా ఇలా జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి శక్తి ఇచ్చినప్పుడు, అలాంటివి కూడా జరిగేటప్పుడు తట్టుకునే శక్తి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఉందంటారు మీకు శక్తి? ఎందుకు లేదు, తట్టుకుంటారు. తట్టుకుంటారు, ఫైట్ చేస్తారు, విమర్శిస్తూనే ఉంటారు. విమర్శిస్తూ ఉంటా అంటే ఇలా జరుగుతుంది కదా, దాన్ని విమర్శించాలి. విమర్శ కాదు, ప్రశ్నిస్తూ ఉంటారంట. ప్రశ్నిస్తూ ఉంటాను, ఎందుకు ప్రశ్నించను? అది ఎవరు చేసినా ప్రశ్నిస్తూ ఉంటాను. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏది మిస్టేక్, ఎవరిది మిస్టేక్ అయినా కూడా ప్రశ్నించే హక్కు నాకుంది. ప్రజల్లో నేను ఒక దాన్ని కదా, ఓటు హక్కు నాకు ఉంది కదా. సో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా నా మీద కొన్ని కొన్ని పదాలతో సంబోధించి మాట్లాడితే ఏమొస్తుంది? ఏమి రాదు. వాళ్ళకి ఏదైనా ఆనందం వస్తుందేమో, కానీ నాకైతే ఫరాక్ కూడా పడదు. నేను మాట్లాడేది నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను చేసేది చేసుకోండి అంటారు. మరి అంతే చేసుకుంటే అంతే, దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఏదైనా పొలిటికల్ గా మాట్లాడితే పర్వాలేదు, కానీ ఇది ఒకరిని మాటను తగ్గించడం కోసం ఇంకా వేరే దోవలో వెళ్ళి ఏదో ఇదిగా చేస్తే మటుకు మనం ఏం చేయలేం. పైన భగవంతుడు చూస్తూ ఉంటాడని. సో ఎవరిది ఒప్పో ఎవరిది తప్ప అనేది ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన శిక్ష వేస్తాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? నా ఫేవరెట్ ఒకరు ఇద్దరున్నా ముగ్గురున్నా ఏం పర్లేదు, మీకు ఇష్టమైన హీరోలు? మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, హీరోయిన్స్ లో? హీరోయిన్స్ లో నాకు సావిత్రి గారు అండ్ సౌందర్య గారు, చనిపోయారు కదా సౌందర్య గారు అండ్ వాణిశ్రీ గారు. సో నాకంతా పాత అప్పటి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. మీరు 2019 నుంచి 24 వరకు ఎందుకు అడుగుతున్నా అంటే ప్రశ్న, ఓకే, నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అనేసి అన్నారు కాబట్టి, 2019 నుంచి 24 వరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద జరిగిన దాడిని చూసినప్పుడు మీకేమనిపించింది? చాలా బాధ అనిపించింది. అప్పుడే కదా నేను చాలా వీడియోస్ కూడా చూస్తున్నాను, ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను. నేను అప్పుడు ఫస్ట్ మాట్లాడినప్పుడు, ఈ విధంగా మాట్లాడినప్పుడు నేను కూడా నా వాయిస్ కూడా వినిపించాను, ఇలా ఎందుకు మాట్లాడతారు మీరు అని చెప్పేసి. రోజా అని విమర్శించాను ఎక్కువ. అప్పుడు ఎప్పుడు నేను అట్లాంటివి విన్నాను చూశాను అని అంటే కంపల్సరీ నేను స్పందిస్తాను ఆన్ ది స్పాట్, డౌటే లేదు. అప్పుడు ఏమని క్వశ్చన్ చేశారు మీరు?
ఎందుకు ఇలా మాట్లాడతారని క్వశ్చన్ చేస్తాం. ఇంకేం క్వశ్చన్ చేస్తాం వాళ్ళని, ఇప్పుడు వ్యక్తిగతంగా ఏం కక్షలు ఉండవు. ఇప్పుడు రోజా గారు గానీ, శ్యామలా గారు గానీ, దట్టు జగనన్న గానీ, వాళ్ళ వ్యక్తిగతంగా ఏం కక్షలు ఉండవుగా. జగనన్న ఎవరో, నేనెవరో, రోజా గారు ఎవరో, శ్యామలా గారు ఎవరో, పొలిటికల్ గా ఉన్నప్పుడే కదా మాట్లాడతాము. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోకుండా అనర్థంగా ఏదో చేయాలి అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. సో పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. రోజా పవన్ కళ్యాణ్ని ఏ విధంగా మాట్లాడిందో మీరు అందరూ గమనించారు, మొత్తం జన సైనికులు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఎంత నీచాతి నీచంగా సంబోధించారు. చివరికి అసెంబ్లీ గేటు తాకనివ్వము అని కూడా అన్నారు. ఇదే రోజా తన మినిస్ట్రీ వచ్చిన తర్వాత తన కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చిన మరుక్షణమే మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద మాటలు దాడి చేసేది. ఇదే రోజా మీకు ఎక్కడైనా నిర్మాషమైన ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఎవరూ లేరు, రోజా మీరే ఉన్నారు, రోజా మీరు మాత్రమే ఉన్నారు, మీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, అప్పుడు మీరేం చేస్తారు? నేను వ్యక్తిగతంగా అయితే రోజా మీద నాకేం కక్ష లేదు. సో రాజకీయ పరంగా నేను ఇష్టపడే హీరోలు ఎవరైతే ఉన్నారో, పాలిటిక్స్ లో కానీ ఉన్నారో, వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడింది కాబట్టి నాకు కానీ ఒంటరిగా కనిపిస్తే ఫాట్ అని ఒకటి వేస్తాను. ఆ తర్వాత ఏమైనా కానీ, ఎందుకు అంటే ఒక ఆడది అయినప్పుడు అలా మాట్లాడకూడదు, చాలా తప్పు అది. నిన్ను కన్న తల్లి అనంటే తల్లి బిడ్డలని మంచిగానే కంటుంది, తల్లి చెప్తుంది ఆ బిడ్డలకి నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడని నీ తల్లి నేర్పించే సంస్కారం ఇదేనా అని చెప్పేసి రోజా గారు మాట్లాడారు. అది కరెక్టేనా? మరి నీ తల్లి నేర్పించే సంస్కారం ఇదేనా? ఎదుటి వాళ్ళ తల్లుల గురించి మాట్లాడమనేనా? రాజకీయంగా కొట్లాడాడు, రాజకీయంగా మాట్లాడడానికి ఏమీ లేక అన్యాయం జరుగుతూ ఉందే అని దాన్ని తిరిగి వాళ్ళ నాయకులకు చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరే, నేనే కాదు చిన్న పిల్లోడు కూడా ఫాట్మన్ కొడతాడు, దాంట్లో డౌటే లేదు. డౌటే లేదు, ఒంటరిగా ఎక్కడైనా చిక్కితే మాత్రం అంతే, చెంప చెళ్ళు మణిపిస్తారు అంతే, అంతే, అంతేనా? అంతే. ప్రజలకు మీరు ప్రజలను మిమ్మల్ని ఎంచుకునింది మీరు ప్రజలు సేవ చేయడం కోసం, అదే ప్రజలను తిరిగి మీరు మాట్లాడడం కోసం కాదు కదా. మీరు కొట్లాడుకుంటే ఇంక ప్రజలు మేము చూస్తూ ఉండాలా టీవీలు మీ మొహాల్ని? ప్రజలకి సేవ చేయడం కోసమే కదా మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎంచుకోబడింది. అలాంటప్పుడు మీకై మీరు ఇది చేస్తూ ఉంటే, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూసి టీవీలో చూసే పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి? అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పేరును కూడా ఎక్కడైనా సభలలో ఉచ్చరించే దానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి పేరు ఎత్తేవాడు, మిగతా అందరి పేర్లు ఎత్తినా కూడా ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు ఎత్తడానికి మాత్రం ఇబ్బంది పడేవాడు. దాన్ని ఎంతో చీప్ గా దాన్ని అట్లా తీసేసేవాడు ఆ పేరు. ఈ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ దానికి స్పందిస్తూ నాలుగో పిల్లం నువ్వే రా అనే మాట కరెక్టేనా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య? కాదు, అది అది అట్లా అన్నది కదా, పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదు. ముగ్గురు నలుగురు పిల్లలు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు, అరే ముగ్గురు పిల్లలు ఓకే, నాలుగో పిల్లలు నువ్వేనా, అయితే నువ్వే రారా అని చెప్పేసి అన్నాడు. జరిగిన విషయం అది, జగన్ అన్న నోట్లో నుంచి అది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇదన్నారు. మాటకు మాట సరిపోయిందిగా. మరి ఉన్నది మూడు, ముగ్గురు పెళ్లిళ్ళు ఆయన చేసుకుంది, నాలుగో పిల్లలు ఎక్కడి నుంచి, ఏడికెళ్ళి నుంచి వస్తుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఎలా అంటాడు, ఎలా పులుగుతాడు ఆ విధంగా? అందుకే ఇంక నాలుగో పిల్లంగా నువ్వే రా నాయన అని చెప్పేసి మాట్లాడడంలో తప్పులేదు కదా. ప్రతిపక్షంలో ఎవరైనా, నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎవరైనా పార్టీ పెట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి సమాధానం చెప్పడం ఒక రాజకీయ నాయకుడికి ఉన్న ముఖ్య లక్షణం. అది వదిలేసి నువ్వు మూడు పెళ్లి చేసుకున్నావు, నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నావు, ఇద్దో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం ఆ పార్టీకి మాత్రమే సాధ్యమైంది, మిగతా ఎవరు ఇలా మాట్లాడరు. ఇక్కడేం కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఇలా మాట్లాడరు. అవసరమే ఉంది? ఆయనతో కొట్లాడాడు, నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కొట్లాడు. ఆయన అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయి. అది వదిలేసి ఎంతసేపటికి మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, ఈరోజు ఏం చేశాడు? ముక్కు పగల కొట్టాడు. ఈరోజు ఏమైంది, 21 ఇస్తే నాకు ఇది చాలు ఇచ్చిన కాడికి అని చెప్పేసి అన్నాడు. పైన భగవంతుడు ఆశీర్వదించాడు, 21కి 21 స్థానాలు గెలిచి చూపించాడు.
మరి అహంకారంతో నువ్వేమయ్యావు? 151 సీట్లు గెలిచిన వాడు నువ్వేమయ్యావు? మూడు పిల్లలు అని చెప్పి అంత హేళన చేసి మాట్లాడావు కదా, అధికారము పొగరు చేతిలో ఉందని చెప్పేసి, ధనము అంత దర్పం వెనక ఉందని చెప్పేసి ఏమైంది? ఈరోజు 11 సీట్లకి కూర్చోబెట్టింది.